महिला चैतन्यमूर्ति सावित्रिबाई पुले समाजంలో महिला चैतन्यमूर्ति తొలి महिला ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే పలువురికి ఆదర్శ ప్రాయాలని డాక్టర్ రామ్ సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహర్ రెడ్డి పేర్కొన్నారు। పట్టణంలోని ముస్నూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆవరణలో డాక్టర్ రామ్ సెంటర్ సహకారంతో సావిత్రిబాయి పులే వర్ధంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు। మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రిబాయి పులే రాష్ట్రంలో జన్మించి భర్త జ్యోతి పులే స్ఫూర్తితో విద్యను అభ్యసించి ఆనాటి చదువులకు దూరంగా ఉన్న మహిళలను దగ్గరికి తీసుకుని పాఠశాలను ఏర్పాటు చేసి చదువును చెప్పిన తొలి మహిళా ఉపాధ్యాయురాలని ఆమె సేవలను కొనియాడారు। సావిత్రిబాయి పులే గారిని అందరూ స్మరించుకోవటం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గారి ప్రాజెక్ట్ మరి సూపర్వైజర్స్ గాని అదే విధంగా ఇటుపక్క గురుకుల పాఠశాల బాలికల పాఠశాల ఉపాధ్యాయులు గాని అందరం ఈ రోజు సామాజిక స్పృహతో మరి బాల్య వివాహాలు గాని బాలిక విద్యాబుద్ధులు గాని బేటి బచావో బేటి పడావో గాని మరి 1811 స్త్రీల మీదన ఇబ్బంది జరిగితే అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ లైన్ తీసుకోవడానికి మరి బాలికలకైతే 1098 లాంటి సమాజాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి శ్రద్ధాంజలి ఘటించినందుకు డాక్టర్ రామ్ సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహర్ రెడ్డి గారికి మరి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్స్ కి మరి ఐసి మన గురుకుల బాలికల గురుకుల పాఠశాల మరి వార్డెన్ గారికి ఉపాధ్యాయులకి అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ సమముఖ నమస్కారం తెలియజేసుకుంటున్నాను।